హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గౌతమ్ డిజిటల్ లెర్నింగ్ సర్వీస్ నౌ తెలుగు సిరీస్ ఎపిసోడ్ నంబర్ 23. మై నేమ్ ఇస్ శ్రీనివాస్. ఐఎమ్ ద ఫ్యాకల్టీ అండ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఫర్ సర్వీస్ నౌ. మనం ఈరోజు ఎపిసోడ్లో అప్డేట్ సెట్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. అప్డేట్ సెట్ అంటే ఏంటి? సర్వీస్ నౌలో చేంజెస్ని ఒక ఇన్స్టెన్స్ నుంచి ఇంకొక ఇన్స్టెన్స్కి ఎలా మైగ్రేట్ చేయాలి, ఎందుకు మైగ్రేట్ చేయాలి, డైరెక్ట్గా ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్లో చేంజెస్ చేయవచ్చా, చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ మనం వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం. ముందుగా అప్డేట్ సెట్ అంటే ఏంటి? సో అప్డేట్ సెట్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ చేంజెస్ ఆర్ కస్టమైజేషన్స్. ఒక ఇండివిజువల్ డెవలపర్ వైల్ మేకింగ్ ఎనీ చేంజెస్ ఇన్ టు డెవలపర్ ఇన్స్టెన్స్, ఆ డెవలపర్ ఇన్స్టెన్స్లో చేంజెస్ చేసే ముందు ఒక లోకల్ అప్డేట్ సెట్ రికార్డ్ని క్రియేట్ చేయాలి. ఎందుకు క్రియేట్ చేయాలంటే, లోకల్ చేంజెస్ని క్యాప్చర్ చేయాలి అంటే ప్రతి డెవలపర్ కూడా ఒక లోకల్ అప్డేట్ సెట్ రికార్డ్ని క్రియేట్ చేసి క్యాప్చర్ చేసుకోవాలి. మీరు లోకల్ అప్డేట్ సెట్ రికార్డ్ క్రియేట్ చేయకపోతే సర్వీస్ నౌ ప్లాట్ఫామ్లో డిఫాల్ట్ అప్డేట్ సెట్ ఉంటుంది, దాంట్లో క్యాప్చర్ అవుతాయి. కానీ డిఫాల్ట్ అప్డేట్ సెట్ని మనం కంప్లీట్ చేయలేం కాబట్టి, కంప్లీట్ చేయొచ్చు కానీ దిస్ ఈజ్ నెవర్ బెస్ట్ ప్రాక్టీస్. సో ముందుగా సర్వీస్ నౌలో లోకల్ అప్డేట్ సెట్ క్రియేట్ చేసే ముందు ఎందుకు క్రియేట్ చేయాలో వన్ బై వన్ చెక్ చేద్దాం మనం. సో అప్డేట్ సెట్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ చేంజెస్ ఆర్ కస్టమైజేషన్స్ దాట్ కెన్ బి యూస్డ్ టు ట్రాక్ ఇండివిజువల్ డెవలపర్ చేంజెస్ అండ్ యూస్డ్ టు మూవ్ ద చేంజెస్ ఫ్రమ్ వన్ ఇన్స్టెన్స్ టు అనదర్ ఇన్స్టెన్స్. మనం ఒక డెవలపర్ ఇన్స్టెన్స్లో ఉన్న చేంజెస్ని వేరే టెస్టింగ్, యుఏటీ, క్యూఏ, ప్రీ ప్రొడక్షన్, ఫైనల్గా ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్లోకి చేంజెస్ని మైగ్రేట్ చేయాలి అంటే మనం ముందుగా క్యాప్చర్ చేయాలి. క్యాప్చర్ చేయాలి అంటే లోకల్ అప్డేట్ సెట్ రికార్డ్ని క్రియేట్ చేయాలి. ఇక్కడ లోకల్ అప్డేట్ సెట్ రికార్డ్ ఏంటి అంటే ఒక XML ఫైల్. మనం చేసిన చేంజెస్ మొత్తం కూడా ఒక XML ఫార్మాట్లో స్టోర్ చేసుకుంటుంది. తర్వాత ఎలా కంప్లీట్ చేయాలి, ఎలా ఇంపోర్ట్ చేయాలి తర్వాత చూద్దాం. అయితే ఎందుకు చేయాలి అంటే దీంట్లో నేను ఒక డయాగ్రామ్ తీసుకుంటాను. సో ప్రతి డెవలపర్, నాట్ ఓన్లీ సర్వీస్ నౌ డెవలపర్, పెగా డెవలపర్, సేల్స్ ఫోర్స్, జావా, .NET, పైథాన్, యూ కెన్ టేక్ ఎనీ ఎగ్జాంపుల్, ప్రతి డెవలపర్ కూడా సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఏంటి అంటే మన రియల్ టైమ్ ఆర్గనైజేషన్లో సర్వీస్ నౌ ఇన్స్టెన్స్ని లైసెన్స్ పర్చేజ్ చేసినప్పుడు క్లయింట్ బై డిఫాల్ట్గా మనకి కొన్ని ఇన్స్టెన్సెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాటిలో అవేంటి అంటే డెవలపర్ ఇన్స్టెన్స్ అండ్ టెస్ట్ ఇన్స్టెన్స్ అండ్ యుఏటీ అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెక్స్ట్ అండ్ క్యూఏ క్వాలిటీ అనాలిసిస్ టెస్టింగ్, తర్వాత SIT, ఇంకా నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రీ ప్రొడక్షన్ అంటే బిఫోర్ ప్రొడక్షన్ అండ్ ఫైనల్లీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ప్రొడక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ లైవ్. వెన్ యూ గాట్ ద రిక్వైర్మెంట్ ఫ్రమ్ అవర్ క్లయింట్, డోంట్ మేక్ ఎనీ చేంజెస్ డైరెక్ట్లీ ఇన్ టు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. మనం డైరెక్ట్గా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో చేంజెస్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే, ఒకవేళ ఇఫ్ యూ డిడ్ ఎనీ మిస్టేక్ ఇన్ ప్రొడక్షన్, అన్ఫార్చునేట్లీ ఇట్ మే ఇంపాక్ట్ ఆన్ ద ఎంటైర్ బిజినెస్. సో వెన్ యూ గాట్ ద రిక్వైర్మెంట్ ఫ్రమ్ క్లయింట్, డోంట్ మేక్ ఎనీ చేంజెస్ డైరెక్ట్లీ ఇన్ టు ప్రొడక్షన్. దిస్ ఇస్ నెవర్ రికమెండెడ్, నాట్ బెస్ట్ ప్రాక్టీస్. సో ఎక్కడ చేయాలి అంటే, యాజ్ ఎ డెవలపర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ద చేంజెస్ ఇన్ డెవలపర్ ఇన్స్టెన్స్, దెన్ సేమ్ చేంజెస్ కెన్ మూవ్ టు టెస్టింగ్, యుఏటీ, క్యూఏ, ప్రీ ప్రొడక్షన్. ఇవన్నీ కూడా టెస్టింగ్ టీమ్స్ ప్రతి ఆర్గనైజేషన్లో మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే చేంజెస్ని వేరే ఎన్విరాన్మెంట్లోకి మూవ్ చేయాలి అంటే, ఇన్స్టెన్స్లోకి మూవ్ చేయాలంటే వీ క్యాన్ యూస్ అప్డేట్ సెట్ ప్రాసెస్, టెస్టింగ్, యుఏటీ, క్యూఏ. సో అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయిన తర్వాత మాత్రమే చేంజెస్ని ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లోకి మూవ్ చేయాలి. సో అయితే ఇప్పుడు నేను కొన్ని చేంజెస్ తీసుకుంటాను. ఆ చేంజెస్ చేసే ముందు నేను ఒక లోకల్ అప్డేట్ సెట్ రికార్డ్ని క్రియేట్ చేయాలి. చూడండి, వెన్ వీ క్రియేట్ ఏ లోకల్ అప్డేట్ సెట్, సో ప్రతి అప్డేట్ సెట్ కూడా ఈ పర్టికులర్ టేబుల్లో స్టోర్ అవుతుంది. sys_ అప్డేట్ _ సెట్ XML ఫైల్స్ మొత్తం కూడా ఈ టేబుల్లో స్టోర్ అవుతాయి. sys_ అప్డేట్ _ XML, రైట్? సో ఇవన్నీ కూడా స్పెషల్ హ్యాండ్లర్స్. సో వాట్ ఇట్ విల్ క్యాప్చర్, డజంట్ క్యాప్చర్, డిఫాల్ట్ అప్డేట్ సెట్ అంటే ఏంటి తర్వాత చూస్తాను. ఓకే, రైట్? అయితే ఇప్పుడు మనం ఒక లోకల్ అప్డేట్ సెట్ రికార్డ్ని క్రియేట్ చేయాలి. సో టోటల్ ఐ హావ్ 5 changes or 3 changes సంథింగ్. సో మనం ఏవైతే చేంజెస్ చేయాలనుకుంటున్నామో, ఐ వాంట్ మేక్ దిస్ ఆల్ ద చేంజెస్, టోటల్ 5 stories ఆర్ దేర్. స్టోరీ నెంబర్ 1, 2, 3, 4, 5. ఈ 5 stories ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే
మనం డైరెక్ట్గా ప్రొడక్షన్లో చేయకూడదు, డెవలపర్ ఇన్స్టెన్స్లో చేయాలి. అయితే డెవలపర్ ఇన్స్టెన్స్లో చేసే ముందు మనం ఒక లోకల్ అప్డేటెడ్ రికార్డ్ని క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఐ వాంట్ ట్రాక్ మై చేంజెస్. మీ చేంజెస్ని మీరు క్యాప్చర్ చేయాలి అంటే లోకల్ అప్డేట్ సెట్ క్రియేట్ చేసుకోవాలి. లోకల్ అప్డేట్ సెట్ ఈస్ అవైలబుల్ అండర్ సిస్టమ్ అప్డేట్ సెట్. చూడండి, ఇక్కడ బై డిఫాల్ట్గా ఆల్రెడీ ఒక లోకల్ అప్డేట్ సెట్ ఉంది, దాన్ని డిఫాల్ట్ అప్డేట్ సెట్ అంటాము. విల్ టాక్ మోర్ అబౌట్ డిఫాల్ట్ అప్డేట్ సెట్ లేటర్. క్లిక్ ఆన్ న్యూ బటన్ టు క్రియేట్ న్యూ లోకల్ అప్డేట్ సెట్. నేమ్ ప్రొవైడ్ చేయండి అక్టోబర్ స్ప్రింట్ 2023. నేమింగ్ స్టాండర్డ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు న్యూ ఎంప్లాయీగా జాయిన్ అయినప్పుడు ఒక ప్రాజెక్ట్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పీపుల్ ఒక స్టాండర్డ్ని ఫాలో అవుతూ ఉంటారు. మనం కూడా ఆర్గనైజేషన్లో జాయిన్ అయిన తర్వాత అప్డేట్ సెట్ రికార్డ్ క్రియేట్ చేసే ముందు ఆ నేమింగ్ స్టాండర్డ్ని ఫాలో అవ్వాలి. సో ఇక్కడ బై డిఫాల్ట్గా మనకి 3 స్టేట్స్ ఉంటాయి, ఇన్ ప్రోగ్రెస్, కంప్లీట్ అండ్ ఇగ్నోర్. సో కంప్లీట్ అంటే ఏంటి అండ్ ఇగ్నోర్ అంటే ఏంటి, ఇన్ ప్రోగ్రెస్ అంటే ఏంటి? సో మన లోకల్ అప్డేట్ సెట్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నంతసేపు మనం ఏ చేంజెస్ చేసినా కూడా ఆ లోకల్ అప్డేట్ సెట్ రికార్డులో క్యాప్చర్ అవుతాయి. ఒకవేళ మీరు ఈ పర్టికులర్ లోకల్ అప్డేట్ సెట్ని చేంజ్ చేయాలి అంటే ఆ రెస్పెక్టివ్ పేరెంట్ అప్డేట్ సెట్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఐ వాంట్ టు మేక్ ఇట్ మెయిన్ అప్డేట్ సెట్, సో కీప్ ఇట్ యాజ్ దిస్. అండ్ ఎప్పుడు రిలీజ్ చేయాలనుకుంటున్నారో ఏదో ఒక అజంప్షన్ డేట్ని సెలెక్ట్ చేసుకోండి. ఐ వాంట్ రిలీజ్ దిస్ ఆల్ ద చేంజెస్ ఇన్ టెస్టింగ్ 27th of October. మీరు ఏం చేయబోతున్నారో, ఈ పర్టికులర్ లోకల్ అప్డేట్ సెట్లో ఏమేమి చేంజ్ చేయబోతున్నారో ఈ స్ప్రింట్లో, అవన్నీ జస్ట్ అండర్స్టాండింగ్ కోసం కాపీ పేస్ట్ చేయండి డిస్క్రిప్షన్ని. అంటే సో వాట్ యు ఆర్ డూయింగ్ రైట్ నౌ, వేరే డెవలపర్కి కూడా ఈజీగా అర్థమవుతుంది కాబట్టి. సో డోంట్ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్. ఇక్కడ మనం సబ్మిట్ మేక్ ఇట్ కరెంట్ అప్డేట్ మీద క్లిక్ చేయండి. సో క్రియేట్ అయిపోయింది కదా. ఒకసారి లోకల్ అప్డేట్ సెట్ క్రియేట్ అయిన తర్వాత మేక్ షూర్ కన్ఫర్మ్ వన్స్ అగైన్, ఇక్కడ నుంచి మనం ఏదైతే లోకల్ క్రియేట్ చేసామో ఆ అప్డేట్ సెట్ క్యాప్చర్ అవుతుంది దాంట్లో, రైట్? చూడండి, అక్టోబర్ స్ప్రింట్ 2023 అనే ఒక లోకల్ అప్డేట్ సెట్ని క్రియేట్ చేసాను కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఏ చేంజెస్ చేసినా కూడా ఈ పర్టికులర్ లోకల్ అప్డేట్ సెట్లో క్యాప్చర్ అవుతూ ఉంటాయి. సో అప్పుడు మనం ఈ పర్టికులర్ అప్డేట్ సెట్ని ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. దెన్ వీ కెన్ మైగ్రేట్ టు టార్గెట్ ఇన్స్టెన్స్. సో ఇంప్లిమెంట్ చేద్దామండి. సో చేంజెస్ మొత్తం కూడా ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి? చేంజ్ మేనేజ్మెంట్ అప్లికేషన్ కాబట్టి మూవ్ టు చేంజ్ మేనేజ్మెంట్ అప్లికేషన్, క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ. ఇక్కడ మీరు వన్ చేంజ్ చేసినా మల్టిపుల్ చేంజ్ చేసినా ప్రొసీజర్ విల్ బి ద సేమ్, దెర్ ఇస్ నో డిఫరెన్స్, సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను నంబర్ ఫీల్డ్ని రీడ్ ఓన్లీ చేయాలనుకుంటున్నాను. షార్ట్ డిస్క్రిప్షన్ రిక్వెస్ట్ బై మ్యాండేటరీ చేయాలనుకుంటున్నాను. రిక్వెస్టెడ్ బై డేట్ చేంజ్ ప్లాన్ కూడా మ్యాండేటరీ చేయాలనుకుంటున్నాను. కాకపోతే రిక్వెస్టెడ్ బై డేట్ అండ్ చేంజ్ ప్లాన్ బై డిఫాల్ట్గా అవైలబిలిటీ లేవు కాబట్టి ఫస్ట్ ఆ 2 ఫీల్డ్స్ని మనం యాడ్ చేయాలి. మనకు ఆల్రెడీ తెలుసు ఫామ్ లేఅవుట్ నుంచి ఫీల్డ్ని ఎలా యాడ్ చేయాలి అనేది, రైట్? రిక్వెస్టెడ్ బై డేట్ అండ్ యాడ్ వన్ మోర్ ఫీల్డ్ చేంజ్ ప్లాన్ ఆల్సో రిక్వెస్ట్ బై డేట్ యాడ్ చేసాము. సేమ్ అలానే చేంజ్ ప్లాన్ ఇంకొక ఫీల్డ్ యాడ్ చేయండి. ఇక్కడ ఉన్న డిస్క్రిప్షన్నే ఫాలో అవుతున్నాను నేను, ఓకే? కాకపోతే మొత్తం ఇంప్లిమెంట్ చేయట్లేదు, రిమైనింగ్ మీరు ఇంప్లిమెంట్ చేయండి. చేంజ్ ప్లాన్ అండ్ సేవ్ ఇట్. రిక్వెస్టెడ్ బై డేట్, చేంజ్ ప్లాన్, ఈ 2 ఫీల్డ్స్ బై డిఫాల్ట్గా అవైలబిలిటీ లేవు. యాజ్ పర్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ జస్ట్ ఐ హ్యావ్ యాడెడ్ యాడ్ చేసాం. అయితే నంబర్ ఫీల్డ్ని రీడ్ ఓన్లీ చేయాలి అండ్ రిక్వెస్టెడ్ బై, షార్ట్ డిస్క్రిప్షన్, రిక్వెస్ట్ బై డేట్, చేంజ్ ప్లాన్, ఈ 4 ఫీల్డ్స్ని మ్యాండేటరీ చేయాలి. మనకు ఆల్రెడీ నేను ఎపిసోడ్ నంబర్ 18లో చెప్పాను, మనం ఫీల్డ్ని మ్యాండేటరీ చేయాలన్నా రీడ్ ఓన్లీ చేయాలన్నా 6 వేస్లో చేయొచ్చు. అయితే ఎప్పుడు కూడా బెస్ట్ ప్రాక్టీస్ని ఫాలో అవ్వాలి, రైట్? ఇక్కడ రిక్వెస్టెడ్ బై, షార్ట్ డిస్క్రిప్షన్, రిక్వెస్ట్ బై డేట్, చేంజ్ ప్లాన్ ఓన్లీ మ్యాండేటరీ చేయాలి. అయితే బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి అంటే ఫామ్ డిజైన్. సో ఇక్కడ మనం ఫామ్ డిజైన్కి వెళ్తే ప్రతి ఫీల్డ్కి ఒక గేర్ ఐకాన్ ఉంటుంది. సో డైరెక్ట్లీ యూ కెన్ ఓపెన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద ఫీల్డ్. సపోజ్ నంబర్ ఫీల్డ్ ఓన్లీ రీడ్ ఓన్లీ చేయాలనుకుంటున్నాను. సో చెక్ బాక్స్ ఎనేబుల్ చేయండి అండ్ రిక్వెస్టెడ్ బై అనే ఫీల్డ్ని మ్యాండేటరీ చేయాలనుకుంటున్నాను, మ్యాండేటరీ చేయండి. రిక్వెస్టెడ్ బై డేట్ కూడా మ్యాండేటరీ చేయాలనుకుంటున్నాము. ఇవి డిఫాల్ట్గా అవైలబిలిటీ లేవు, జస్ట్ యాడ్ చేస్తాం మనమే. మ్యాండేటరీ ఫీల్డ్ మళ్ళీ మ్యాండేటరీ చేంజ్ ప్లాన్ కూడా మ్యాండేటరీ చేయండి అండ్ ఫైనల్గా వచ్చేసి గో టు షార్ట్ డిస్క్రిప్షన్ మేక్ మ్యాండేటరీ.
టాస్క్ ఈజ్ ఓవర్ రైట్ అండ్ బ్యాక్ టు యుఐ సెల్ఫ్గా ముందు మనం చెక్ చేసుకోవాలి మనం ఏవైతే చేంజెస్ చేస్తామో ఒక అప్లికేషన్ లెవెల్లో సో ఫస్ట్ ఆ చేంజెస్ ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేవా అని మనం చెక్ చేసుకోవాలి రైట్ సో రౌ ఆల్ ఆర్ వర్కింగ్ ఫైన్ ఇప్పుడు కేటగిరీ ఫీల్డ్లో ఒక న్యూ చేంజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను న్యూ చాయిస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను రైట్ క్లిక్ ఆన్ ద లేబుల్ గో టు కాన్ఫిగర్ చాయిసెస్ ఇక్కడ హెచ్ఆర్ అనే ఒక న్యూ చాయిస్ని క్రియేట్ చేయండి అండ్ సేవ్ ఇట్ న్యూ చాయిస్ని క్రియేట్ చేసాము రైట్ సో ఇప్పటి వరకు మనం ఏవే చేంజెస్ చేసామో అవన్నీ కూడా ఈ పర్టికులర్ లోకల్ అప్డేట్స్ రికార్డులో క్యాప్చర్ అయిపోయినాయి సో ఎలా చెక్ చేసుకోవాలి అంటే మళ్ళీ అగైన్ గో టు మళ్ళీ సిస్టమ్ అప్డేట్ సెట్ ఓపెన్ చేయండి గో టు లోకల్ అప్డేట్ సెట్ విచ్ అప్డేట్ సెట్ ఇస్ గోయింగ్ టు ట్రాకింగ్ యువర్ చేంజెస్ అక్టోబర్ స్ప్రింట్ 2023 క్లిక్ ఆన్ ఓపెన్ రికార్డ్ చూడండి ఇప్పటి వరకు నేను ఏవైతే చేంజెస్ చేశానో అవన్నీ కూడా మన ఇక్కడ డిస్ప్లే ఉంటాయి మొత్తం టోటల్ వచ్చేసి 9 చేంజెస్ ఐ మేడ్ సో ఫార్ సో ఎప్పుడైతే ఈ చేంజెస్ వేరే ఇన్స్టెన్స్లోకి మైగ్రేట్ చేయడానికి రెడీగా ఉన్నాయో అప్పుడు ఆ లోకల్ అప్డేట్స్ రికార్డ్ని ఓపెన్ చేసి స్టేట్కి వెళ్ళి ఇక్కడ కంప్లీట్ చేయండి సో కంప్లీట్ చేస్తేనే ఇక్కడ మనకి ఇంకొక లింక్ జనరేట్ అవుతుంది అదేంటంటే ఎక్స్పోర్ట్ టు ఎక్స్ఎంఎల్ అని కంప్లీట్ చేసిన తర్వాత సేవ్ చేయండి సేవ్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ టు ఎక్స్ఎంఎల్ అనే ఒక లింక్ జనరేట్ అవుతుంది సో జస్ట్ క్లిక్ ఆన్ ఎక్స్పోర్ట్ టు ఎక్స్ఎంఎల్ లింక్ తర్వాత ఒక ఫైల్ డౌన్లోడ్ అవుతుంది మనం ఆ ఫైల్ని కాపీ చేసుకోవాలి గో టు డౌన్లోడ్స్ ఫైల్ డౌన్లోడ్ రైట్ డౌన్లోడెడ్ కాపీ ఇట్ కాపీ చేసుకున్న తర్వాత జస్ట్ కీప్ ఆన్ డెస్క్టాప్ మీ డెస్క్టాప్ మీద లోకల్ సిస్టంలో సేవ్ చేయండి సేవ్ చేసిన తర్వాత డోంట్ కీప్ ద నేమ్ యాజ్ ఇట్ ఇస్ ఎందుకంటే మనకి మళ్ళీ అండర్స్టాండింగ్ కోసం దానికి ఒక నేమ్ ఇవ్వండి రైట్ మనకు గుర్తుంటుంది ఈజీగా చూడండి ఇక్కడ అక్టోబర్ స్ప్రింట్ రైట్ క్లిక్ జస్ట్ రీనేమ్ ఇట్ అక్టోబర్ స్ప్రింట్ 2023 ఫైల్ ఈజ్ రెడీ టు మైగ్రేట్ ఒకవేళ మీరు ఎక్స్ఎంఎల్ ఫైల్ ఓపెన్ చేస్తే మీ చేంజెస్ మొత్తం కూడా ఎక్స్ఎంఎల్ ఫార్మాట్లో ఉంటాయి ఒక్కసారి చేంజెస్ని ఎక్స్ఎంఎల్ ఫైల్లోకి ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత డోంట్ మేక్ ఎనీ చేంజెస్ డైరెక్ట్లీ ఇన్ టు ద ఎక్స్ఎంఎల్ ఫైల్ అది బెస్ట్ ప్రాక్టీస్ కాదు సో కొంతమంది ట్రైంగ్ టు మేక్ సమ్ చేంజెస్ డైరెక్ట్లీ ఇన్ టు ద ఎక్స్ఎంఎల్ ఫైల్ ఆఫ్టర్ ఎక్స్పోర్టింగ్ ద చేంజెస్ టు ద ఎక్స్ఎంఎల్ ఫైల్ సో ఒకసారి ఎక్స్ఎంఎల్ ఫైల్ ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఫైల్ని యాస్టీస్గా మీరు వేరే టార్గెట్ ఇన్స్టెన్స్లోకి మైగ్రేట్ చేయాలి తప్ప ఇక్కడ చేంజెస్ ఏం చేయకూడదు రైట్ నౌ ఫైల్ ఈజ్ రెడీ టు మైగ్రేట్ సో ఫైల్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఎలా మైగ్రేట్ చేయాలి అంటే నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను ఇంతవరకు గుర్తుపెట్టుకోండి చేంజెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ మనం కంప్లీట్ చేయాలి సో గో టు లోకల్ అప్డేట్ సెట్ ఓపెన్ యువర్ లోకల్ అప్డేట్ సెట్ అండ్ కంప్లీట్ కంప్లీట్ అయిన తర్వాత ఏమవుతుంది ఫైల్ని డౌన్లోడ్ చేయండి జస్ట్ కీప్ ఆన్ డెస్క్టాప్ సో ఈ ఫైల్ని టార్గెట్ ఇన్స్టెన్స్లోకి ఎలా మైగ్రేట్ చేయాలి అంటే టెస్టింగ్ యుఏటీ అండ్ ప్రీ ప్రొడక్షన్ క్యూఏ అండ్ ప్రొడక్షన్ వీ విల్ డిస్కస్ లేటర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ గ్రేట్ డే